నా సమాచారం టేక్ ఇట్ బ్యాక్ రైట్ టేక్ ఇట్ బ్యాక్ సర్ నా సమాచారం టేక్ ఇట్ బ్యాక్ సర్ నేను అదే చెప్తున్నా నా సమాచారం మీ సమాచారం కాదు సర్ నేను చెప్తున్నాను అదే నా సమాచారం ఆయన వాస్తవం చెప్తున్నాడు కదా నా సమాచారం ఈ రాష్ట్ర పత్రికల్లో వచ్చినటువంటి సమాచారంతో నేను మాట్లాడుతా ఉన్నాను ఒకవేళ ఆ పత్రికల్లో వచ్చిన సమాచారం తప్పని వారు చెప్తే దాన్ని వచ్చిన చేసుకుంటున్నాను కానీ దాన్ని వెరిఫై చేయమని చెప్పండి మళ్ళీ తర్వాత అయినా ఓకే అండి ఓకే అట్లాగే ग्राम पंचायती ఏకగ్రీవంగా ग्राम पंचायती की राष्ट्र प्रभुत्वं इस्ता डबूल इंतवरकु इव्वलेदु पंचायती पदे लक्षलु मेजर पंचायती इरवे लक्षलु इस्तुन्नारु इंतवर की वाट तिरिगी तिरिगी ग्राम पंचायती सर्पंचलु प्रभुत्वं दग्गर अडिगिते जवाब रावट्ल अवि वस्तायनि चेप्पि चाला मंदि पेद्द एत्तुन निधुलु खर्चु पेट्टारु अट्लागे आर नेलगा स्टेट फाइनेंस कमीशन नुंचि आ सेंट्रल फाइनेंस कमीशन नुंचि निधुलु रावट्लेदनि ग्राम पंचायती सर्पंचुलु चेप्ता उन्नारु अध्यक्ष ई क्रमंलो मनं निधुलु लेकुंडा अनेक पथकालु पल्ले प्रगतिनि अनौंस चेसि ई राष्ट्र प्रभुत्वं नुंचि निधुलु लेकुंडा केंद्रं नुंचि वस्तुन्नटुवंटि एनआरजीएस डब्बुल्नि सरे पल्ले अंटे हरित आरवनि रैतु समन्वय समिति వేదికలని లేకపోతే వైకుంఠ దామాలని కట్టి ఆ కట్టినటువంటి వాటి కూడా బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమా కాదా ఇది ఒకటి ఇక రెండోది ఈ తీసుకునే ఈ కట్టే క్రమంలో పల్లె ప్రగతి పేరు మీద మీరు నేను చాలా గ్రామాల్లో అడిగాను చాలా గ్రామాల్లో కూడా చూశాను అది ఆనాటి ప్రభుత్వాలు పేదలకు పంచినటువంటి భూములు మీరు ఈట్ పేరు మీద తీసుకొని వాళ్ళకి అసలే తింటారని తిండి లేదు ఉన్న భూమిని ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని కూడా మీరు ఎనికి లాక్కొని వాటిల్లో ఈ కట్టుకుంటూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం ఇది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు కట్టాలనుకున్నటువంటి పల్లె ప్రకృతిలో హరితహారాలు కానీ లేకపోతే వైకుంఠ ధామాలు కానీ రైతు సమన్వయ వేదికలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ భూములు ఉంటే ఎనికి తీసుకోండి లేదా ఇక బాగా భూములు ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోనైనా కట్టండి ఏ భూమి లేనటువంటి దళితులకో గిరిజనులకో బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూముల్ని ఎనికి లాక్కొని కట్టొద్దు అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది చాలా గ్రామాల్లో జరిగింది సరే వన్ మినిట్ ఒకటే ఒక నిమిషం సార్ గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు మరి రాత్రి దాదాపు పదిన్నర దాకా ఇక్కడే ఉన్నాం రాత్రి అన్నారు వారు మాకు రేపటికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా మాకు టైం కావాలి కొద్దిగా మాకు కూడా అలసిపోయి ఉన్నాం అన్నారు అలసటలోనే బడలికలోనే పాపం వారు తనను తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మొదలుపెట్టినప్పుడు ఉపన్యాసం ఏమో ఏమన్నారు సార్ ప్రోగ్రాములు పెట్టారు నిధులు ఇవ్వలేదు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా అర సెకండ్ తర్వాత మళ్ళీ నిధులకు బిల్లులు రావడం లేదు అంటారు నిధులు ఇవ్వకపోతే మరి బిల్లుల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది సార్ నిధులు ఇవ్వలేదని వారే మాట్లాడతారు బిల్లులు రావడం లేదు ఆయనే మాట్లాడతాడు రెండోది ఏమన్నా వినండి రెండోది ఏమంటారు సార్ అసలు ఏమీ పని జరగలేదు నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు వైకుంఠ ధామాలకు హరితహారాలకు నర్సరీలకు డంప్ యార్డులకు అన్నిటికీ ల్యాండ్ అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయనే చెప్తాడు సార్ ఏదో కాంట్రాక్ట్ చేసుకోకండి మీది మీరే కాదు కాదు మీరు అలసిపోయినట్టున్నారు భట్టి గారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు కొద్దిగా ఆలోచించి కాదు కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు మీది మీరే ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదంటారు నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు చేసిన పనులకు బిల్లు వస్తలేవంటారు ఒకసారేమో అసలు ఏం పని జరగలేదంటారు ఇంకోసారేమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు మీది మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీకి రండి ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు మీకు క్లారిటీ లేదు ఫ్రస్ట్రేషన్ మీరు ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్లో గోతులు దవ్వుతున్నారు వెనకాల మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం భట్టి గారు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి ఇంత కన్ఫ్యూజనా మీరు ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి ఈ ప్రభుత్వం పనిచేస్తోంది వైకుంఠ ధామాలు కట్టింది హరిత వనాలు కట్టింది హరితహారాలు చేస్తున్నది ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది రైతు వేదికలు కట్టింది శభాషనండి అయితే లేదా ఏమీ జరగలేదు అని అట్లన్నా చెప్పండి మీది మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి లేదు సార్ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు వచ్చే ఎన్ఆర్ఎస్ నిధుల్లోంచి వాటి పేరు మీద సర్పంచులతో అవి కట్టించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఇది వాస్తవం ఆ కట్టించే పనులు కూడా ఆనాటి ప్రభుత్వాలు పేదలు పంచిన భూములు గుంజుకొని వాటిలో ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చేయొద్దని చెప్తున్నారు మీరు నిధులు ఇవ్వట్లేదు
ఒట్టి పేర్లు అనౌన్స్ చేయడం తప్ప బడ్జెట్ అలాట్మెంట్ లేదు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేబర్ కోసం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఇటు డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఇవ్వట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాను. అట్లాగే క్రీడా ప్రాంగణాల పేరు మీద సరే మీరు చాలా చోట్ల అన్ని గ్రామాల్లో కడుతున్నామని చెప్తున్నారు. సార్ నేను చాలా చోట్ల చూశాను, కేవలం ఒకటి బోర్డులు పెట్టి వదిలేశారు. ఆ బోర్డులు కూడా ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వాగుల్లో చెరువుల్లో, కొన్ని చోట్ల అయితే మరి బరియల్ గ్రౌండ్స్లో. ఈ మూడు మీకు నేను పంపిస్తున్నాను ఫోటోలు గ్రామాలతో సహా. మీ ద్వారా ఓన్లీ బోర్డులు సార్ ఇది చూడండి, ఇది వాగు సార్ పూర్తిగా వాగులో పెట్టిన బోర్డు ఇది. ఏరు మీకు పంపిస్తున్నాను సార్. ఏ ఊరుదండి సార్ మీ ద్వారా వారి ఏ ఊరుదండి అది సార్ అన్ని పేరుతో సాధించండి. ఏ ఊరు చెప్పండి రాసి ఉన్నాయి సార్. ఏ ఊరు చెప్పండి ఏ ఊరు? కుషాపూర్ కరీంనగర్ ఏ ఊరు ఏ మండలం? మండలం తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు చెప్పండి ఏ ఊరు ఏ మండలం చెప్తే. అరే నేను ఫోటోలతో సహా చూపిస్తున్నాను సార్. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అంకుషాపూర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సార్. పెద్దపల్లి మండలం జిల్లా పెద్దపల్లి మారేడుగొండ గ్రామం పెద్దపల్లి ఇప్పలపల్లి సార్. నేను శాంపిల్గా మీకు కొన్ని ఇస్తున్నా, చాలా ఉన్నాయి నా దగ్గర. కాదు శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఇప్పలపల్లి గ్రామం. అరే ఉన్నాయా చూపిస్తున్నా, ఉన్నాయా చూపిస్తున్నా మీకు. వాగులో ఆడుకుంటారా, చెరువులో ఆడుకుంటారా, ఇదేనా? అదే మాట ఏం కాదు, మీరు పెట్టించిన బోర్డులు అవి. మేము పెట్టించిన స్కూల్స్లోనో కాలేజెస్లోనో ప్లేగ్రౌండ్స్లో పెట్టించాము. సో అంతిమంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, గ్రామ పంచాయతీ సర్పంచుల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు నిధులు రిలీజ్ చేయండి వెంటనే, ఆలస్యం చేయకుండా. అట్లాగే పట్టణ ప్రగతికి వస్తే ఆ ట్రాక్టర్ మీద చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్తున్నారు. ట్రాక్టర్ మీద ఆ డ్రైవర్ జీతాలు ఇవ్వలేక డీజిల్ ఖర్చులు కట్టలేక చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచులు. వాళ్ళ నిధులు రిలీజ్ చేయండి దయచేసి. ఆ ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పెడతా ఉన్నారు.